అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ పెడితే బాగుంటుందన్న వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి. ఐఏఎస్ కు నేర చరిత్ర కలిగిన వ్యక్తికి మధ్య పోరాటమన్న టీడీపీ నేత వల్ల రామయ్య. వేటపాలెం మండలం రామన్నపేటలో మొదలైన ఎన్నికల ప్రక్రియ. ఉపాధ్యాయుల శిక్షణా కేంద్రాన్ని పరిశీలించిన పర్చూరు డిప్యూటీ డీఈఓ మాదిగాని వెంకటేశ్వర్లు. చీరాల కారంచేడు రోడ్డులో టీవీఎస్ మోపెడ్ ను ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం, ఇద్దరు మృతి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వం అధికారుల పట్ల గతంలో దురుద్దేశపూర్వకంగా వ్యవహరించినట్లే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించిన తర్వాత కూడా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ సలహాదారులు వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఎన్నికల కమిషనర్ పరిధి దాటి మాట్లాడుతున్నారని అన్నారు. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవచ్చన్న అవకాశాన్ని ఒక రాజులా నిర్ణయాలు తీసుకోవటం అభ్యంతరకరం, ఆక్షేపణీయమన్నారు. ఏ ఎన్నికల కమిషనర్ అయినా రిఫరీ తరహాలో ఉండాలని అన్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారన్న వ్యక్తికి కొద్ది సమయం ఎన్నికల నిర్వహణకు బాధ్యతలు ఇస్తుంటారని అన్నారు. అలాంటి అధికారాలతో ఒక వ్యవస్థ ఏర్పాటైందన్నారు. ఆ స్థానంలో ఉన్న వాళ్ళు వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోకూడదన్నారు. సంయమనంతో వ్యవహరించాల్సిన వ్యక్తి ఎంత కఠినంగా వ్యవహరించినప్పటికీ ఎవరూ పట్టించుకోరని అన్నారు. టీఎన్ శేషన్ వంటి వ్యక్తులు ఆ పదవిలో ఉండి కఠిన నిర్ణయాలు అమలు చేశారని గుర్తు చేశారు. ఒక రాచరికం నాటి ఒక రాజు అపరిమితమైన అధికారాలు ఉండే ఒక రాజులో పాలెగాళ్ళలో అప్పుడు కదా నిర్ణయించినట్టుగా తీర్పులు ఇస్తూ వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరం, ఆక్షేపణీయం, సహించడానికి వీలు లేని విషయం. ఏ ఎన్నికల కమిషన్ అయినా ఓ రెఫరీ లాంటి వ్యవస్థ, మన మామూలుగా చిన్న స్థాయి సహకార ఎన్నికల్లో అయినా ఆ చట్టాలకు లోబడి జరుపుకునే చిన్న గ్రూపు ఎన్నికలైనా ఈవెన్ ప్లేగ్రౌండ్ క్రియేట్ చేయడానికి పెట్టుకున్న బైలాస్ ప్రకారం సరిగా జరుగుతున్నాయో లేదో చూడడానికి ఆ కొద్ది కాలానికి ఒక నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారనుకునే వ్యక్తికి అధికారం అప్పచెప్తారు. రిటర్నింగ్ ఆఫీసర్గా చిన్న ఎన్నికల్లో కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉంటారు, జరుగుతుంటాయి. యూనియన్ల ఎన్నికల్లో కూడా జరుగుతుంటాయి, మీ జర్నలిస్ట్ యూనియన్ కూడా జరుగుతుంటాయి, సహకార సంఘాల్లో జరుగుతుంటాయి. అదే ప్రజాస్వామ్యంలో జనరల్ ఎన్నికలకు కానీ అలాగే స్టేట్కు సంబంధించిన స్థానిక ఎన్నికలకు కూడా సేమ్ అలాంటి అధికారాలతోనే ఒక వ్యవస్థ క్రియేట్ అయింది. అది కూడా ఓవర్ ది పీరియడ్ మార్పులు తీసుకుంటూ వచ్చింది. టెక్నాలజీ వచ్చే కొద్దీ దానికి తగినట్టు మార్పులు తీసుకుంటూ వచ్చింది. ఇవన్నీ ఎన్ని జరిగినా ఆ స్థానంలో ఉన్నవాళ్ళు తొందరపడి నిర్ణయాలు తీసుకోరు, వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఏర్పాటు చేసుకోరు, అవతల పక్షాలు ఆవేశంగా బరిలో దిగి పోట్లాడుకుంటున్న పక్షాలు ఖచ్చితంగా కొంచెం ఆవేశాలకు లోనైనా ఆ వ్యవస్థ మాత్రం సంయమనంతో వ్యవహరిస్తూ అదే సమయంలో ఎన్నికలకు సంబంధించినంతవరకు ఏ చిన్నది జరిగినా ఎంత కఠినంగా వ్యవహరించినా కూడా ఎవ్వరూ ప్రశ్నించరు, ప్రశ్నించలేరు కూడా. మీరు గమనిస్తే శేషన్ ఆయన అప్పట్లో ఫస్ట్ ట్రెండ్ సెట్టర్ లాగా వచ్చినప్పుడు ఓ మూసను బ్రేక్ చేసి ఆయన ఎలాంటి ఆదేశాలు ఇచ్చి ముందు రాజకీయ నాయకులు తట్టుకోలేకపోయినా సహించలేకపోయినా ఆ మొత్తం ఆయన వ్యవహరించిన తీరు కూడా ఒక పరిధికి లోబడి ఉంది తప్ప ఆ పరిధి దాటి తన ఒపీనియన్స్ తెచ్చి, వ్యక్తిగతమైన ఒపీనియన్స్ తెచ్చి దుబారాగా నోరు బారేసుకొని లేదా స్వీపింగ్ కామెంట్స్ ఇర్రెస్పాన్సిబుల్, వీళ్ళెవరో ఇప్పుడు రకరకాల మీడియాల్లోనో సోషల్ మీడియాలో కూడా వ్యక్తిగతంగా చాలామంది పెడుతూ కూడా వాళ్ళకి తోచినవి రాస్తారు. అలాంటి అభిప్రాయాలన్నీ తెచ్చి క్రోడీకరించి ఇది నా హక్కు అనేది ఇంతవరకు ఎవరూ చేయలే. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ప్రతిపాదిస్తే బాగుంటుందని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.
అమరావతిలో 13 రకాల పనులను ప్రతిపాదించినట్లు చెప్పారు. కేంద్రం నుండి రావాల్సిన నిధులు రాబట్టేందుకు ప్రశ్నిస్తామన్నారు. రాష్ట్రానికి మేలు చేసేందుకు వనరులు రాబట్టేందుకు వైసీపీ ఎంపీలు కృషి చేస్తారని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మొదట్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ప్రభుత్వానికి చెప్పకుండా కరోనా పేరుతో ఎన్నికలు వాయిదా వేశారని అన్నారు. కరోనా పోకుండానే తాను రిటైర్డ్ అయ్యేలోగా ఎన్నికలు జరపాలని పట్టుదలతో చంద్రబాబుకు మేలు చేయాలనే దురుద్దేశంతో పనిచేస్తున్నారని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగేవైతే పార్టీ మానిఫెస్టో చంద్రబాబు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఇది ఆఖరి ఎన్నికలేమో అని అన్నారు. అంటేది చాలా అవసరం. ఫిస్కల్ డిసిప్లిన్ అన్నటువంటిది అవసరం. ఈ ఫిస్కల్ ప్రూడెన్స్ అన్నటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఎక్స్‌పాన్షనరీ బడ్జెట్ అంటే అభివృద్ధి డెవలప్‌మెంట్ ఓరియెంటెడ్ బడ్జెట్ ని పెడితే బాగుంటుంది అన్నటువంటిది మా యొక్క ఉద్దేశం. అంటే ఎక్కువ అమౌంట్ ని అవసరమైతే ఇంకా కూడా ఎక్కువ బారో చేసి ఎక్కువ అమౌంట్ ని ఇటు ఇండస్ట్రీ అంటే పారిశ్రామిక రంగంలో గాని వ్యాపార రంగంలో గాని సేవా రంగంలో గాని ఎక్కువ అమౌంట్ ని ఖర్చు పెట్టినట్లయితే ఎక్కువ అమౌంట్ మనీ అన్నటువంటిది చలామణిలోకి వస్తుంది. ఆ వచ్చినట్టు చలామణిలోకి వచ్చినటువంటి సొమ్ము వల్ల అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా కొంచెం ఆర్థిక ఇబ్బందులకు లోను కాకుండా వారి వారి ఇన్కమ్ లెవెల్స్ పెరిగేదానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల కొంత ఇన్ఫ్లేషనరీ ట్రెండ్స్ వచ్చినా కూడా ఎకానమీలో అయినప్పటికీ కూడా డెవలప్మెంట్ ఓరియంటెడ్ బడ్జెట్ అన్నటువంటిది మంచిది అన్నటువంటి ఇది మా పార్టీ యొక్క అభిప్రాయం. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే గతంలో స్టాండర్డ్ డిడక్షన్ అన్నటువంటిది 40,000 నుంచి 50,000 రూపాయల వరకు పెంచారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇన్కమ్ ట్యాక్స్ లో స్టాండర్డ్ డిడక్షన్ ఉద్యోగుల కోసం శాలరీ ఇన్కమ్ లో నుంచి 10 లక్షల రూపాయలకు పెంచితే బాగుంటుంది అన్నటువంటిది కూడా మా యొక్క ఉద్దేశం. వీటినన్నింటినీ కూడా రాబోయేటటువంటి బడ్జెట్ సమావేశాల్లో మా పార్లమెంటు సభ్యులందరూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. ఇవే కాకుండా అమరావతిలో మేము చాలా ఐటమ్స్ని ఇంచుమించుగా ఒక 13 ఐటమ్స్ని మేము ప్రెస్ ద్వారా అడ్రస్ చేయడం జరిగింది. ఆ 13 ఐటమ్స్కి సంబంధించి వివిధ మంత్రులని కేంద్ర మంత్రులని కలిసి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి బాకీ లేదా రావాల్సినటువంటి బాకీలు కేంద్రం నుంచి ఏదైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఎఫెక్టివ్గా పర్స్యూ చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అన్నటువంటి వ్యక్తి ఆ పదవిలో ఎవరైతే ఉన్నారో అతను నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదు, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నారు. ఆ ధోరణి మంచిది కాదు అన్నటువంటిది మొట్టమొదటి నుంచి కూడా తెలుపుతా ఉన్నాం. మొదట్లో ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమై ఎన్నికల ప్రక్రియ మొదలై చాలా వరకు వచ్చిన తర్వాత ఏకపక్షంగా ప్రభుత్వానికి కూడా చెప్పకుండా ఎన్నికల ప్రక్రియకు నిలిపేసినటువంటి వ్యక్తి ఈ యొక్క నిమ్మగడ్డ. అప్పుడు ఎందుకు నిలిపారు? కరోనా ఉందని నిలిపారు. ఇప్పుడు కరోనా ఏమన్నా పూర్తిగా నిర్మూలించబడిందా? లేదు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు ప్రక్రియ తను మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయాలి, తను రిటైర్ అవుతున్నాను, ఆ రిటైర్మెంట్ అయ్యే లోపల నేను ఈ ప్రక్రియ పూర్తి చేయాలి అని ఎందుకు అంత ఆరాటపడుతున్నాడు? ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడుతో లాలూచీ పడి ఈరోజు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పదవిలో ఉండి ఇటువంటి వ్యక్తి ఇటువంటి చర్యలకు పాల్పడడం అన్నటువంటిది నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఆయన బెదిరింపులంతా ఎలా ఉంటాయంటే నేను లంచ్ మోషన్ మూవ్ చేస్తానంటాడు, కోర్టుకు పోతానంటాడు, హౌస్ మోషన్ మూవ్ చేస్తానంటాడు, లేకుంటే లూజ్ మోషన్ మూవ్ చేస్తానంటాడు, ఈ రకంగా రకరకాలైనటువంటి టైట్ మోషన్ మూవ్ చేస్తానంటాడు, ఏదేదో పిచ్చి పిచ్చిగా మతిభ్రమించి ఈ మధ్యన మాట్లాడుతూ ఉన్నాడు. ఇతను ఒక మెంటల్లీ డీరైల్డ్ పర్సన్ నిమ్మగడ్డ అన్నటువంటి వ్యక్తి. అసలు ఈ మెంటల్లీ డీరైల్డ్ పర్సన్ అనేటటువంటి ఒక అతన్ని ఒక వ్యక్తిని ఆ పదవిలో రాజ్యాంగ పదవైనటువంటి పదవిలో కూర్చోబెట్టడమే తప్పు. వైసీపీ మంత్రివర్గంలో గ్రామసింహాలు అంటే కూడా తెలియని వాళ్ళు ఉన్నారని టీడీపీ నాయకులు వర్ల రామయ్య ఆరోపించారు.
రాజ్యాంగ వ్యవస్థలను ప్రశ్నిస్తున్నామని మర్చిపోయి మాట్లాడుతున్నారని అన్నారు. ఎన్నికల నిర్వహణకు ఎస్టీసీతో సహకరించాల్సింది పోయి ఇలా మాట్లాడతారా అని ప్రశ్నించారు. 40 ఏళ్లు ఐఏఎస్ గా పనిచేసి ఎన్నికల కమిషనర్ గా ఉంటే నేర చరిత్ర కలిగిన అవినీతి మచ్చలున్న మీరు మాట్లాడే మాటలు చూస్తుంటే ఒక ఐఏఎస్ కు నేర చరిత్ర కలిగిన వ్యక్తికి మధ్య జరుగుతున్న పోరాటమని ఆరోపించారు. ఈ పోరాటంలో ఎవరు గెలవాలని ప్రజలను ప్రశ్నించారు. మంత్రులు కొంతమంది గ్రామ సింహాలలాగా మాట్లాడతారా? గ్రామ సింహాలు మంత్రులు కొంతమంది ఎస్సీసీ మీద గ్రామ సింహాలలాగా ఎగబడుతున్నారు. గ్రామ సింహాలు తెలియని మంత్రులు ఉంటారండి? గ్రామాల్లో సింహాలలాగా తిరుగుతుంటాయి గ్రామాల్లో రోడ్ల మీద. ఒక ఏ మంత్రి అయినా గ్రామ సింహం అంటే ఏంటి వరలరామయ్య గారు? నాకు తెలియదు అంటే చాలామందికి తెలియకపోవచ్చు. నేను ఒక్క ఛాలెంజ్ చేస్తాను. నేను కొంతమంది మంత్రులకి గ్రామ సింహాలు అంటే తెలియదండి. అంత జ్ఞానము విజ్ఞానం ఉన్న తెలివితేటలున్న మంత్రులు చాలామంది లేరని నేను అనగలను ముఖ్యమంత్రి గారి క్యాబినెట్లో. దాని గురించి నేను తర్వాత మాట్లాడతా. మీరు మరీ ప్రశ్నలని అనకముందే అడుగుతున్నారు నన్ను. గ్రామ సింహాలలాగా ఎగబడుతున్నారండి మంత్రులు. విచక్షణ మరచి తాము పబ్లిక్ సర్వెంట్స్ అన్న విషయాన్ని మరచి రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తున్నామన్న విషయాన్ని మరచి ఒక రాజ్యాంగ వ్యవస్థను ప్రశ్నిస్తున్నామన్న విషయాన్ని మరచి మాట్లాడటం ఎంతవరకు సబబు అని నేను అడుగుతున్నా. డూ యు నో ది మీనింగ్ ఆఫ్ కాన్స్పిరేటర్? నిమ్మగడ్డ రమేష్ దాదాపు 40 సంవత్సరాలు ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసి ఈనాడు ఎలక్షన్ కమిషనర్గా ఉంటే ఒక నేర చరిత్ర కలిగిన మీరు ఎక్కడేమో ఐఏఎస్ ఆఫీసర్ 40 ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ ఐఏఎస్ అధికారిగా మచ్చలేని ఐఏఎస్ అధికారిగా మీరు ఒంటి నిండా మచ్చలు అవినీతి మచ్చలు కోర్టు మెట్లెక్కేవాళ్ళు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళేవాళ్ళు. కోర్టులో విచారణ త్వరితగతిన పూర్తయితే మీ బ్రతుకంటో తెలియని వాళ్ళు మీరు, మీ భవిష్యత్తు అంటో తెలియని వాళ్ళు మీరు ఒక పక్క, 40 సంవత్సరాలు ఐఏఎస్ ఒక పక్కన. ఇదేంటి ఒక నేరస్తుడికి ఐఏఎస్కి మధ్య జరుగుతున్న పోరాటమా? ఐ రిపీట్ అండి, అర్థం అవ్వాలి మీరు దయచేసి, ప్రజలకు కూడా అర్థం అవ్వాలా. ఈ రోజున ఈ సంగ్రామం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేష్ గారి నేతృత్వంలో కమిషనర్షిప్లో జరుగుతున్న ఈ ఎన్నికలకి, ఈ పోరాటం జరుగుతున్న ఈ పోరాటం ఒక నేర చరిత్ర కలిగిన ఒక వ్యక్తికి ఎన్నో కేసులు సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లోకల్ జ్యుడిషియరీ ఎన్నో కేసుల్లో ముద్దాయిగా కోట్లు కట్టండి అవుతున్న ఒక వ్యక్తి, నేర చరిత్ర కలిగిన ఒక వ్యక్తి ఒక పక్క, 40 ఏళ్ళు ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసిన వ్యక్తి సచ్చీలత నిబద్ధత ఒక పక్కన, వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న పోరాటం ఎవరు గెలవాలండి ప్రజలను అడుగుతున్నా నేను. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలోని చీరాల మండలంలో ఎన్నికలు నిలిచిపోగా వేటపాలెం మండలం రామన్నపేట ఒకే ఒక్క పంచాయతీకి ఎన్నికలు జరగనున్నట్లు పంచాయతీ రిటర్నింగ్ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. రామన్నపేట పంచాయతీల్లో ఎన్నికలలో భాగంగా అభ్యర్థులు నామినేషన్ పత్రాలు తీసుకుని వెళుతున్నారని రిటర్నింగ్ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. పంచాయతీలో 14 వార్డులు ఉన్నాయన్నారు. పంచాయతీలో 4,740 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. రామన్నపేట గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో సర్పంచ్ పదవి మన షెడ్యూల్డ్ తెగల మహిళకి కేటాయించబడింది. దీంట్లో వార్డుల వారికి అయితే 7-8 వార్డులు షెడ్యూల్ తెగల మహిళలకి, 6వ వార్డు షెడ్యూల్ తెగల జనరల్గా, తర్వాత 1-3 వార్డులు వెనకబడిన తరగతి మహిళలకి, తర్వాత వెనకబడిన తర్వాత జనరల్ 2-10 వార్డు అండి, తర్వాత 5-9-11 ఓసీ మహిళ, మిగతా వార్డులు అండి జనరల్, తర్వాత 29-31 తారీఖు దాకా నామినేషన్ పత్రాలు సమర్పణ మేము స్వీకరిస్తాం. తర్వాత పరిశీలన 1-2 అంటే ఫిబ్రవరి 1వ తారీఖున ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుంది. ఆ తర్వాత క్యాండిడేట్స్ వాళ్ళ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి 4వ తారీఖు లాస్ట్ డేట్, 4వ తారీఖు సాయంత్రం 3 గంటల వరకు ఉపసంహరించుకోవచ్చు. ఆ తర్వాత 3 గంటల తర్వాత మేము ఫైనల్గా పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల యొక్క పేర్లను ప్రకటిస్తాం. తర్వాత పోలింగ్ 9వ తారీఖు పోలింగ్ జరుగుతుంది.
ఆ పోలింగ్ ఉదయం 6:30 నుంచి 3:30 దానికి సంబంధించినటువంటి లిస్ట్ అంతా ఇస్తున్నాను, పోలింగ్ స్టేషన్ లిస్ట్ ఇస్తున్నాము. అంత ఓట్ల లెక్కింపు మన ఐసిడిఎస్ మీటింగ్ హాల్లో జరుగుతుంది. ఓట్ల లెక్కింపు అది ఎలక్షన్ అయిన వెంటనే 3:30-4 నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. కౌంటింగ్ అయిపోయిన తర్వాత మన వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత మెంబర్స్ వార్డు మెంబర్స్ ఇక్కడ ఓట్లు ఏంటండి మొత్తం 4,715 ఓట్లు ఉన్నాయి. 14 వార్డు. మీ పేరు సార్? నా పేరు చంద్రశేఖరరావు, రిటర్నింగ్ ఆఫీసర్ సీఎం. ప్రకాశం జిల్లా చీరాల సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉపాధ్యాయులకు దీక్ష యాప్ ద్వారా ఈ కంటెంట్ విధానంపై జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని పచ్చూరు డిప్యూటీ డీఈఓ మాదిగాని వెంకటేశ్వర్లు పరిశీలించారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులకు విద్యాబోధన అందించేందుకు ప్రభుత్వం ఆన్లైన్ శిక్షణ ప్రవేశపెట్టిందని డిప్యూటీ డీఈఓ మాదిగాని వెంకటేశ్వర్లు అన్నారు. విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీక్ష యాప్ ద్వారా ఈ కంటెంట్ విధానాన్ని ప్రవేశపెట్టాయని చెప్పారు. ఈ కంటెంట్ విధానంపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో స్టేట్ రిసోర్స్ పర్సన్లు విజయ్ కుమారి, శ్రీనివాస్, మురళీకృష్ణ పాల్గొన్నారు. దీక్ష ఆంధ్రప్రదేశ్ ఈరోజు అయినటువంటి ఈ మన ఈ ప్రోగ్రాంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పొందినటువంటి నాలెడ్జ్ని ఉపయోగించి వీడియో మేకింగ్ తయారు చేసుకుని వాళ్ళ తరగతి గదిలోటువంటి పిల్లలకు ఈ జ్ఞానాన్ని అందించడం కోసం చాలా ఉపయోగపడుతుందండి. ఈ పవర్ పాయింట్ పై ప్రజెంటేషన్ ద్వారా చేసినటువంటి వీడియోస్ ఇక్కడ మ్యాథమెటిక్స్ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, అట్లాగే సైన్స్ కానీ అన్ని సబ్జెక్టులు కూడా వీడియోల్ని ఈరోజు నేర్చుకున్నటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వీడియోస్ని తయారు చేసి రాబోయే రోజుల్లో తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఈ నాలెడ్జ్ ద్వారా వీడియోస్ తయారు చేసుకుని ఆ పిల్లలకు కావాల్సినటువంటి కంటెంట్లో పరిజ్ఞానాన్ని అందించడం జరుగుతుంది. చాలా కొత్తగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చక్కటి విజ్ఞానాన్ని, చక్కటి జ్ఞానాన్ని కూడా అందించడానికి పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఈరోజు నేర్పినటువంటి వీడియో మేకింగ్ కార్యక్రమం ఉపయోగపడుతుందని. 4 రోజుల ఈ కంటెంట్ ట్రైనింగ్ అనేది జరుగుతుంది. ఈ కంటెంట్ ట్రైనింగ్ లో ఈరోజు 3వ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గురించి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరికీ కూడా వివరించడం జరిగింది. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉపయోగించి ఈరోజు మ్యాథ్స్ మ్యాజిక్ అనే దాని గురించి చెప్పాము. ఆ మ్యాథ్స్ మ్యాజిక్ ద్వారా పిల్లలకి ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ ఏ విధంగా చేయొచ్చు, పిల్లలే సొంతగా ఏ విధంగా వాటిని అర్థం చేసుకోవచ్చు అనే విషయం గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు హ్యాండ్స్ ఆన్ అన్నమాట, అంటే ఇప్పుడు నేర్చుకున్న అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ విధంగా ప్రాక్టీస్ చేసిన తర్వాత వాళ్ళకి వచ్చినటువంటి ఇంకొన్ని ఐడియాస్ ఉపయోగించి దీన్ని ఇంకా మంచిగా క్రియేట్ చేసి పిల్లలకు ఉపయోగపడే విధంగా దీక్ష పోర్టల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల పిల్లలకి బాగా అర్థమవటమే కాకుండా వాళ్ళు తర్వాత సొంతగా ఇవన్నీ కూడా చేయడానికి వీలవుతుంది అన్నమాట. ప్రకాశం జిల్లా కారంచేడు చీరాల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉజిలిపేటకు చెందిన 2 యువకులు మరణించారు, 1 గాయపడ్డారు. మృతుల కుటుంబాలను టీడీపీ ఇన్ఛార్జ్ యాడం బాలాజీ పరామర్శించారు. కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. చీరాల ఉజిలిపేటకు చెందిన దేవరకొండ గోపి, కుంభ ఆంజనేయులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వీరి కుటుంబాలను పరామర్శించిన టీడీపీ ఇన్ఛార్జ్ యాడం బాలాజీ మాట్లాడారు. 2 యువకులు కొంగలు, ఎలుకల బోను పెట్టేందుకు రాత్రి పొలానికి వెళ్తుండగా వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిన ప్రమాదంలో 2 చనిపోయారన్నారు. ఆ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలకు అండగా టీడీపీ ఉంటుందన్నారు. మా ఎస్టీ కాలనీలో ఒక ముగ్గురిని నిన్న అర్ధరాత్రి 12 గంటలకి పాపం వాళ్ళు పొలం పనుల మీద పొలాలకి బయలుదేరారు. అనుకోని దురదృష్టవశాత్తు వాళ్ళని ఒక ట్రక్కు వెనక నుంచి కొట్టేయటం, చాలా ఘోరంగా ఆ ట్రక్కు వాడు కొట్టేసి వెళ్ళిపోవటం, అక్కడికక్కడే 1-2 చనిపోవటము, 3వ వాడికి దెబ్బలు తగలటము, హాస్పిటల్లో జాయిన్ అవటం చాలా బాధాకరమైన విషయం. ఈ యొక్క 2 కుటుంబాలకు ఆ ఎలుక బుట్టలు పెట్టుకొని చేయటమే వృత్తి, ఇంకా 2 ఆధారం లేదు పూర్తిగా. ఎందుకంటే వీళ్ళంతా నా కాలనీ వాసులు, నాతో పాటు ఉండేవాళ్ళు, వాళ్ళకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి రావాలని, ఆ దేవుడు
వాళ్ళ ఆత్మకి శాంతి కూర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రకాశం జిల్లా వేటపాల మండలం పందిళ్లపల్లి వద్ద జాతీయ రహదారిపై ద్విచక్ర